नमस्ते वेलकम टू बीएसई न्यूज़ मुंदुगा बुलेटिन लो हेडलाइंस। भुवनगिरी बीआरएस प्रजा आशीर्वाद सभा भारी बहिरंग सभा प्रसंगिंचनुन्ना केसीआर। 19న ఎమ్మిగనూరులో పర్యటించనున్న జగన్ హెలిపాడ్ బహిరంగ సభ ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్. కళ్యాణదుర్గంలో రోడ్డుపై ఎలుకుబంటి మృతి, గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఘటన. ఇంద్రకీలాద్రిలో వైభవంగా అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు, విఐపిలతో సాధారణ భక్తులకు ఇక్కట్లు. భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కన్నుమూత, గుండె నొప్పితో మృతి చెందిన కుంజ సత్యవతి. ఇక డీటెయల్స్ చూస్తే ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ తన ఎన్నికల శంఖరావాన్ని పూరించనుంది. దానికి అన్ని ఏర్పాట్లు చేశారు పార్టీ వర్గీయులు. ఈ సభకు సీఎం కేసీఆర్ హాజరు కానుండటంతో భారీ బందోస్తు ఏర్పాట్లు చేశారు అధికారులు. భువనగిరి ప్రభుత్వ కళాశాలలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. గత ఎన్నికల్లో కూడా 2014 2018 ఎన్నికల్లో కూడా అదే ప్రాంగణంలో సీఎం కేసీఆర్ ఎన్నికల సభలు నిర్వహించారు. అదే సెంటిమెంటుతో ఈసారి కూడా అక్కడే ఎన్నికల సభను నిర్వహిస్తున్నారు. అక్కడే ట్రిక్ విజయాన్ని అందుకోవాలనే ప్లాన్ తో ముందుకు సాగుతున్నారు. సీఎం కేసీఆర్ ప్రసంగం ఉండటంతో భారీ జన సమీకరణ కూడా చేస్తున్నారు అధికారులు. ఇక ఈ నెల 19వ తేదీన సీఎం జగన్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో హెలిప్యాడ్ బహిరంగ సభ వేదిక, ఇతర ఏర్పాట్లు కలెక్టర్ సృజన ఎస్పీ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం పర్యటన విజయవంతం చేసేలా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఆదేశించారు. ఎమ్మిగనూరు మున్సిపల్ కార్యాలయంలో జరిగిన సమావేశ మందిరంలో ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, జాయింట్ కలెక్టర్ ఆతోని సబ్ కలెక్టర్ సంబంధిత అధికారులతో సీఎం పర్యటనపై మంత్రి బుగ్గన సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. సభా ప్రాంగణానికి వచ్చే లబ్దిదారులకు సరైన సిట్టింగ్, త్రాగునీరు, భోజన సదుపాయం కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇక అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం చివర్లలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఎలుకుబంటి చనిపోయింది. కళ్యాణదుర్గం శివార్లలో కంబదూరు రోడ్డు వైపు ఉన్న కృషి విజ్ఞాన కేంద్ర సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న వారు ఎలుకుబంటిని పోస్టుమార్టం కోసం కామక్కపల్లి అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్లారు. చనిపోయిన ఎలుకుబంటి వయసు 6 నుంచి 7 ఏళ్ల వరకు ఉండవచ్చని అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. ఇక విజయవాడ ఇంద్రకీలాద్రిలో అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రత్యేక పర్వదినాలు కావడంతో అమ్మవారిని దర్శించుకోవడానికి దేశ నలుమూలల నుంచి అనేక మంది భక్తులు విచ్చేస్తున్నారు. ఇక భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు అధికారులు. అంతేకాకుండా సామాన్యులకు అమ్మవారి దర్శనంలో ఇబ్బందులు ఏర్పడకుండా ఉండటానికి వీఐపీలకు చెక్ పెట్టారు అధికారులు. ఘాట్ రోడ్ దిగువ నుంచి అమ్మవారి సన్నిధానం వరకు ఆంక్షలు విధించారు అధికారులు. టికెట్ ఉన్న భక్తులను మాత్రమే ఘాట్ రోడ్ పైకి అనుమతిస్తున్నారు. అధికారులు సామాన్యుల కోసం తగు చర్యలు తీసుకున్నా వీఐపీల తాకిడితో సామాన్య భక్తులకు తిప్పలు మాత్రం తప్పడం లేదు. వీఐపీలైనా టికెట్లు కొనాల్సిందే అని అధికారులు స్పష్టం చేశారు. ఇక భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకురాలు కుంజ సత్యవతి కన్నుమూశారు. ఆదివారం అర్ధరాత్రి 1 గంట సమయంలో ఆమె నివాసంలో చాతునొప్పి రావడంతో ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గ మధ్యలో ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె మృతి పట్ల ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ముఖ్య నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు సంతాపం తెలిపారు. ఆమె 2009 ఎన్నికల్లో భద్రాచలం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచి పనిచేశారు.
ఇక ఆధార్ తరహాలో దేశంలోని ప్రతి విద్యార్థికి ప్రత్యేక గుర్తింపు కార్డు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. వన్ నేషన్ వన్ స్టూడెంట్ కార్డు తెచ్చే యోజనలో కేంద్ర విద్యాశాఖ ఉన్నది. దేశంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు ఇచ్చే ఈ గుర్తింపు నంబర్ని ఆటోమేటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ అపార్గా పిలవనున్నారు. అపార్ ఐడి కార్డులు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించాలని అన్ని రాష్ట్రాలు యూటీలను కేంద్ర విద్యాశాఖ తాజాగా ఆదేశించింది. ఇక ఇవి బుల్టన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి బీఐజే న్యూస్.